నమస్కారం అండి, నా పేరు అరుణ్ రెడ్డి. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అరుణ్ రెడ్డి టెక్ ఫర్ యూ. ఈరోజు మన టాపిక్ వచ్చేసి ఫార్మాటింగ్ టెక్స్ట్ అండి. సో మనం టెక్స్ట్ని ఎలా ఫార్మాట్ చేయాలో ఈ వీడియోలో చూద్దాం. సో మీరు కనుక నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే, లేదా మీరు ఎక్సెల్ విబిఏ నేర్చుకోవాలనుకుంటే నా ఛానల్ ప్లేలిస్ట్లోకి వెళ్ళి అక్కడ ఎక్సెల్ విబిఏ తెలుగు అనే ఫోల్డర్ ఉంటుందండి, దానిలో మిగతా వీడియోస్ అవైలబుల్ అయి ఉంటాయి. అలాగే మీరు వీడియో యొక్క ఫైల్ డిస్క్రిప్షన్లో వెళ్ళారనుకోండి, మిగతా వీడియోస్ యొక్క లింక్స్ కూడా అక్కడ అవైలబుల్ అయి ఉంటాయి. సో వెళ్దామని మన టాపిక్కి. రైట్, సో నేను ఇవాళ టెక్స్ట్ని ఫార్మాట్ చేయాలనుకుంటున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఈ ఫాంట్ ఫేస్ ఉంది కదా, ఈ ఫస్ట్ B3లో ఉన్న సెల్ అల్జేరియన్ టెక్స్ట్గా మార్చాలనుకుంటున్నాను. ఇప్పుడు ఎలా ఉంది, క్యాలిబ్రీగా ఉంది. సో క్యాలిబ్రీని నేను అల్జేరియన్ ఇక్కడ చూడండి సెలెక్ట్ చేసుకుని అనుకోండి, ఇలా మారిపోతుంది. ఓకే, సో నేను మళ్ళీ కంట్రోల్ జెడ్ చేస్తున్నానండి. సో అలాగే ఇక్కడ టెక్స్ట్ ఉంది చూడండి, నెక్స్ట్లో 30 అని ఇక్కడ, సారీ 30 అనే టెక్స్ట్ ఉంది. ఈ సైజ్, ఈ 30 అనే టెక్స్ట్ సైజు 30 చేయాలనుకుంటున్నాను. ఓకే, సో సైజ్ అన్నట్టు 30 అని ఎంటర్ కొట్టాననుకోండి, చూడండి ఇంక్రీజ్ అయింది. సో మళ్ళీ దీన్ని కూడా నేను అన్డూ చేస్తున్నాను. సో అలాగే బోల్డ్ ఉంది చూడండి, బోల్డ్ మళ్ళీ క్లిక్ చేస్తే బోల్డ్ అవుతుంది. అలాగే ఇటాలిక్ ఇక్కడ క్లిక్ చేస్తే ఇటాలిక్. ఓకే, అండర్లైన్ ఇక్కడ క్లిక్ చేస్తే అండర్లైన్ చూడండి. అలాగే ఇక్కడ కలర్. సో ఇదే నేను విబిఏలో చేయాలనుకుంటా. ఓకే, సో కంట్రోల్ జెడ్ కొట్టేశాను. రైట్, సో ఈ ఇదే ఫార్మాటింగ్ నేను విబిఏ చేయాలనుకుంటున్నాను. సో నేను టెక్స్ట్ని, టెక్స్ట్ ఫేస్ కానీ, టెక్స్ట్ సైజ్ కానీ, టెక్స్ట్ కలర్ కానీ, టెక్స్ట్ని బోల్డ్ ఇటాలిక్ అండర్లైన్ చేయాలనుకుంటున్నాను. సో ఎలా చేయాలో చూద్దామా. రైట్, సో దానికి మనం మళ్ళీ డెవలపర్ ట్యాబ్కి వెళ్ళి విజువల్ బేసిక్స్లోకి వెళ్ళి, ఓకే రైట్, సో విజువల్ బేసిక్లో మళ్ళీ మనం ఇన్సర్ట్కి వెళ్ళి మాడ్యూల్, రైట్, ఒక ప్రోగ్రామ్ పేరు ఇచ్చేద్దాం. సబ్ ఫాంట్ కాబట్టి ఫాంట్ STY అని ఇద్దాం, ఫాంట్ స్టైల్ అన్నట్టు. ఓకే రైట్, ఓకే మన ప్రోగ్రామ్ స్టార్ట్ అయింది. ఇప్పుడు ఏం చేద్దాం, B3లో ఉంది చూడండి, ఫస్ట్ అల్జేరియన్ కావాలి. ఓకే, సో అల్జేరియన్ కావాలంటే మనం ఏం చేయాలంటే ఫస్ట్ B3 సెల్ సెలెక్ట్ చేసుకోవాలి కదా. సో మనం ఏం యూజ్ చేసి చేస్తామంటే రేంజ్. సో రేంజ్, ఓకే రేంజ్ బ్రాకెట్. సో మనం కొటేషన్లు ఇస్తాం కదా, B3 ఏ సెల్ ఉందండి ఇక్కడ చూడద్దు, B3. ఓకే, బి అనేది రో, త్రీ అనేది, సారీ బి అనేది కాలం, రో 3 అనేది రో. ఓకే, సో B3 బ్రాకెట్ క్లోజ్, కామా, ఇక్కడ ఫాంట్, ఫాంట్ డాట్, చూడండి ఇవన్నీ ఫాంట్ యొక్క ఫీచర్స్. ఓకే, సో ఫాంట్ నేమ్, ఫాంట్ నేమ్ అంటే, ఫాంట్ నేమ్ అంటే ఇక్కడ చూసాం కదా ఇందాక అల్జీరియన్ అని. ఓకే అలా, సో ఇక్కడ నేను కొటేషన్లో ALGERIAN కొటేషన్ క్లోజ్ ఎంటర్. సో దీన్ని మనం రన్ చేసి చూద్దామా. రైట్, మళ్ళీ మనం రెగ్యులర్గా మొత్తం రన్ చేయమండి, మనం టూల్ బార్కి వెళ్ళి టూల్ బార్లో డీబగ్ టూల్ తీసుకొని స్టెప్ బై స్టెప్ రన్ చేస్తాం కదా. రైట్, సో చూద్దామా. రైట, సో ఇక్కడ చూడొచ్చు అల్జేరియన్ ఏ కలర్ ఎలా ఉందో, ఇప్పుడు నెక్స్ట్ ఎలా మారిపోతుందో మీరు చూడొచ్చు. ఓకే రైట, సో నెక్స్ట్, నెక్స్ట్ చూడండి అల్జేరియన్. సో ఆ ఫాంట్ సైజ్ అనేది, సో ఫాంట్ ఫేస్ అనేది అల్జేరియన్గా మారిపోయింది. బాగుంది కదండి. రైట్, సో ఇలా మనం ఈజీగా ఫాంట్ యొక్క ఫేస్ని చేంజ్ చేయొచ్చు. అలాగే సైజ్ మీరు ఇక్కడ చూడొచ్చు, ఇది ఉంది కదండి 30. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఈ 30ని కొద్దిగా చిన్న చేద్దాం మనం. ఓకే, ఓకే ఇప్పుడు 24 ఉందండి, ఈ 24ని నేను 30 వరకు చేయాలనుకుంటున్నా సైజ్. సో దానికి మళ్ళీ మనం రేంజ్ అని వాడతాం. సో చూద్దామా, రేంజ్ మళ్ళీ B4. రైట్, ఓకే డాట్, మళ్ళీ ఫాంటే, ఫాంట్లోని, ఫాంట్లోని ఫ్యూచరే ఇది కూడా, ఫాంట్లోని ఫ్యూచరే. సో ఫాంట్లో మనం ఏం చేయాలనుకుంటున్నాం, సైజ్ కదా. సో చూడండి ఎన్ని ఫీచర్స్ ఉన్నాయో ఇక్కడ మీరు చూడొచ్చు, అప్లికేషన్స్ ఇవన్నీ, ఇందులో కొన్ని మాత్రమే మనం తీసుకుందామండి ఎగ్జాంపుల్. ఓకే రైట్, సో మనం ఏం తీసుకుంటాం ఇప్పుడు, ఫాంట్ సైజ్ కదా. సో సైజ్ ఈజ్ ఈక్వల్ టు, సో సైజ్ ఇచ్చేటప్పుడు మనం నంబర్ ఇస్తున్నాం కాబట్టి మన కొటేషన్స్ ఏం అవసరం లేదు. రైట్, సో చూద్దామా. ఓకే రైట్, సో నేను మళ్ళీ దీన్ని చేంజ్ చేస్తాను ఫార్మాట్. రైట్, ఫాంట్ని చేంజ్ చేశాను, ఇప్పుడు రన్ చేస్తా. ఓకే రైట, మళ్ళీ రన్ చేద్దామా. ఓకే, సో స్టెప్ బై స్టెప్. రైట్, అల్జేరియన్ చూడండి. రైట, అల్జేరియన్గా మారిపోయింది. మళ్ళీ నేను క్లిక్ చేయగానే సైజ్ అనేది 30గా మారిపోయింది చూడండి, బాగుంది కదా. రైట, నెక్స్ట్ ఏమిటి, బోల్డ్ ఇటాలిక్ అండర్లైన్ కలర్, ఇవన్నీ చేయొచ్చండి మనం, చూద్దామా. రైట, సో రేంజ్ బ్రాకెట్ ఓపెన్ B5 కొటేషన్ డాట్, ఏముంది మళ్ళీ ఫాంటే, అన్నీ ఫాంట్ ఫీచర్సే. ఫాంట్ ఏం చేయాలనుకుంటున్నా, బోల్డ్. ఓకే, మీరు ఇక్కడ చూడొచ్చు ఇక్కడ బోల్డ్ అని కనిపిస్తుంది, చూసారు కదా. రైట, సో ఈ బోల్డ్ లేదా మనం టైప్ చేయొచ్చు ఇక్కడ బోల్డ్ అని. ఓకే, బోల్డ్ అని టైప్ చేసిన వచ్చేస్తుంది. రైట్, బోల్డ్ ఈజ్ ఈక్వల్ టు
ఇక్కడ మనకి రెండే ఆప్షన్స్ ఉంటాయండి, ట్రూ ఫాల్స్. ఎప్పుడన్నా ఏదైనా బోల్డ్ అయింది అనుకోండి, దాన్ని ఇమీడియట్లీ మనం ఫాల్స్ అని ఇచ్చామనుకోండి, బోల్డ్ ఈజ్ ఈక్వల్ టు అది అన్బోల్డ్ అవుతుంది. ఓకే, సో ట్రూ బోల్డ్లో రెండే, సారీ, ఈజ్ ఈక్వల్ టులో రెండే వాల్యూస్ ఉంటాయి, ట్రూ లేదా ఫాల్స్. సో మనం ట్రూ ఇద్దాం, రైట్. సో ఇదే నేను కాపీ చేస్తానండి, సేమ్ కాపీ చేసి ఎడిట్ చేస్తాను, సో మనకి ఫాస్ట్గా అయిపోతుంది. 1, 2, 3 ఓకే. సో చూద్దామా, రైట్. సో మనకి ఇక్కడ వచ్చేసి బోల్డ్ ఉంది కదా, ఫస్ట్ది బోల్డ్ కావాలి, తర్వాత ఇటాలిక్ కదా. సో చూద్దామా, ఇటాలిక్ రైట్. ఇటాలిక్ తర్వాత అండర్లైన్ డన్. అండర్లైన్ తర్వాత మనకి ఇప్పుడు కలర్ కావాలి, కలర్ రెడ్. రెడ్ తీసుకుందామా, ఓకే, కలర్ రెడ్ తీసుకుందాం. సో ఏదన్నా కలరు విబి అని స్పెసిఫై చేయాలండి, విబి రెడ్ అనుకో, విబి రెడ్ అని, బ్లూ అనుకో, విబి బ్లూ అని, అలా చేయాలి. ఓకే, సో చూద్దామా రన్ చేసి, రైట్. సో ఇక్కడ పెడుతున్నానండి కర్సర్, మళ్ళీ దీని ఫాంట్ యొక్క ఇంకోసారి చేంజ్ చేద్దాం క్యాలిబ్రీకి, దీని సైజు 24-26 చేద్దాం, రైట్. ఇప్పుడు ఒక్కొక్కటిగా చూద్దాం మళ్ళీ, రైట్. సో స్టెప్ 1, రైట్, అల్జీరియన్ అయిపోయింది, సైజ్ 30 ఇంక్రీజ్ అయింది, బోల్డ్ చూడండి, బోల్డ్ అయిపోయింది, ఇటాలిక్, రైట్. ఓకే ఓకే, ఇక్కడ కూడా B5 తీసుకున్నాను, అందుకోసమే ఇటాలిక్ కూడా ఓకే, రైట్ రైట్. ఇక్కడ స్టాప్ చేస్తాను, మళ్ళీ ప్లే చేస్తాను. ఓకే, ఇక్కడ B, యాక్చువల్గా B6 తీసుకోవాలి, రైట్, ఇక్కడ B6, ఇక్కడ B7, B8, ఓకే, రైట్. సో మళ్ళీ నేను దీన్ని రిపీట్గా చేసేస్తాను. ఓకే, సో దీని ఫాంట్, దీని సైజు, రైట్, దీన్ని బోల్డ్ అన్, రైట్. సో చూద్దామా మళ్ళీ ఇప్పుడు రన్ చేసి, ఓకే. సో కర్సర్ ఇక్కడ పెడుతున్నాను, స్టెప్ బై స్టెప్, రైట్. ఫస్ట్ అల్జీరియన్ అయిపోయింది చూడండి, సైజ్ ఇంక్రీజ్ అయింది, బోల్డ్, రైట్. నెక్స్ట్ ఇటాలిక్ చూడండి, ఇటాలిక్. నెక్స్ట్ లైన్ అండర్లైన్, ఓకే, ఇక్కడ చిన్న ఎర్రర్ వచ్చిందండి, ఓకే, అండర్లైన్, అండర్ డిఈఆర్ మర్చిపోయాను, రైట్, అండర్లైన్, ఓకే, రైట్. ఇప్పుడు రన్ చేసి చూద్దాం, రైట్, అండర్లైన్. నెక్స్ట్ కలర్ చూడండి, కలర్ రెడ్, బాగుంది కదా. సో ఇలా మనం ఫాంట్ యొక్క నేమ్ని, సైజ్ని బోల్డ్గా మరియు ఇటాలిక్గా మరియు అండర్లైన్గా ఇలా డిఫరెంట్గా మనం చేంజ్ చేసుకోవచ్చు, డిఫరెంట్గా మనం ఫాంట్ని ఫార్మాట్ చేసుకోవచ్చు, బాగుంది కదండి. సో ఫ్రెండ్స్, కీప్ ప్రాక్టీసింగ్, థ్యాంక్ యూ.